కేరళలో జరిగిన ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టిన చిలుక. ఇక అదేవిధంగా అక్కడ పక్షులు కూడా పసిగడతాయట. అయితే పక్షులకు ముందుగానే ఈ విపత్తులకు సంబంధించినటువంటి వైపరీత్యాలు ముందుగానే తెలిసిపోయేదట. అయితే మొత్తానికి కేరళలో ఒక చిలుక మాత్రం తన యజమానికి ముందుగానే ఈ ప్రకృతి వైపరీత్యాల గురించి ముందుగానే చెప్పేసిందట. ప్రకృతి వైపరీత్యాలను జంతువులు పక్షులు ముందు పసిగట్టవలని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రుజువుగా భూకంపం, తుఫాన్, వర్షం వచ్చే సమయాల్లో పక్షులు కుక్కలు వంటివి చేసే హడావిడిని గురించి చాలాసార్లు చూసాం, విన్నాం కూడా. భూకంపం, సునామీ, తుఫాన్ మొదలైన విపత్తులకు ముందు జంతువులు వింతగా ప్రవర్తిస్తాయని పలు సంఘటనల ద్వారా వెల్లడైంది. కేరళలోని వాయినాడులో కొండచెరలు విరిగిపడిన ఘటనలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపించింది. అక్కడ కూడా ఓ పెంపుడు చిలుక విపత్తును ముందే గ్రహించింది. అంతేకాదు, తన యజమాని అప్రమత్తం చేయడానికి ఇంట్లో నానా హంగామా సృష్టించింది. రామచిలుక చేసిన సంతడిని గుర్తించిన యజమాని ఇరుగు పొరుగు వారికి సమాచారం అందించాడు. అందరూ అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వాయినాడులో కొండ చెరలు విరిగినప్పుడు ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అలా నిద్రపోతున్నాయి, ఎవరికీ తెలియదు. ప్రకృతి సైలెంట్. కిల్లెరుగా రాత్రికి రాత్రే పర్వతాల నుంచి ఓ విధ్వంసం ప్రతిదీ నాశనం చేస్తుందని, ఈ విధ్వంసంలో వందలాది ఇల్లు శిథిలాల కింద కూరుకుపోయాయి, 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంచుమించు అంతే సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు సమాచారం. వీటన్నిటి మధ్య కొన్ని ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే చూరల్మలలో ఓ చిలుక పలువురి ప్రాణాలను కూడా కాపాడింది. ఇక్కడ నివసించే కేఎం వినోద్ పెంపుడు చిలుక కొండచిర్యలు విరిగి పడకముందు ఏదో దారుణం జరగనుంది అనే సంకేతాలనిచ్చింది. అది అతని కుటుంబం స్నేహితులందరినీ ప్రాణాలను కాపాడింది. వింత పనులు చేసిన చిలుక విధ్వంసానికి ముందు తాను రామచిలుక పంచరంలో రానా రానా అంటే రానా గోనా అంటూ ధ్వనులు సృష్టించడం ప్రారంభించిందని వినోద్ చెప్పారు. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రెక్కలు విప్పి బోను లోపల వింతగా ప్రవర్తిస్తూ అక్కడే బోనులో ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. చిలుక చేష్టలకు వినోద్ మనసులో కలత మొదలైంది. బయటకు వెళ్ళి చూడగా అక్కడ మురికి నీరు పేరుకుపోయి కనిపించింది. వెంటనే తన కుటుంబాన్ని నిద్రలేపాడు. వినోద్ తన ఇరుగు పొరుగు విజీ ప్రశాంత్ ఆస్కర్లకు కూడా ఫోన్ చేశాడు. నిద్రపోతున్న వారంతా ఫోన్ కాల్తో మేల్కొన్నారు. తమ ఇంటి బయట దృశ్యం చూసి అందరూ భయపడ్డారు. చాలామంది ప్రాణాలను కాపాడారు. హడావిడిగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వినోద్ కాళ్ళీ రోడ్లని సోదరి ఇంటికి వెళ్ళాడు. తనతో పాటు తన చిలుకని కూడా తీసుకెళ్లాడు. ఈ కొండ చిరలు విరగపడంతో వినోద్ జిజీలా ఇల్లు పూర్తిగా ధ్వంసమై మట్టిలో కూరుకుపోయింది. కాగా ప్రశాంత్ ఆస్కర్ ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వినోద్ యు అతన్ని కుటుంబ ప్రస్థం మెప్పడి ప్రభుత్వం హైయర్ సెకండరీ స్కూల్ క్యాంప్లో నివసిస్తున్నారు. ఇక్కడ వాయినాడులో విధ్వంసం తర్వాత తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతుక్కుంటున్నారు. కేరళలోని వాయినాడు జిల్లా ప్రకృతి ప్రకోపంలో అల్లకల్లుళమైంది. కొండచెరలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందలాది ఇల్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. గాయపడిన వారిని మొత్తానికి ఇప్పటికే వేల సంఖ్యల్లో మరెంతోమంది ఇంకా ఆచూకీ కూడా తెలియడం లేదు. అయితే మొత్తానికి ఆకాశానికి చిల్లు పడినంత అన్నట్లుగా పడింది కొండపోత వాన. బురద బండరాలతో కలిసి ముంచేసిన వరద కేరళ వాయనాడులో సృష్టించిన విధ్వంసం ఇది. కేరళలోని వరదల విలయం ఇదే మొదటిసారి కాకపోవచ్చు. కొండ ప్రాంతంలోనే తరచు ఎందుకు వరుస విషాదాలు ప్రకృతి ప్రకోపాలు కారణంగా జరిగే వాటిని ఎవరూ అడ్డుకోలేరు. కానీ మానవ తప్పిదాల మాటంటే విపత్తు నిర్వహణలో వాయునాడు వరదలు ఎలాంటి గుణపాఠం చెప్తున్నాయి, ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం అంటే కొన్ని ఇటువంటి చర్చల్లో కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం అంటే నేటి చర్చల్లో కూడా విజయవాడకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ టి శ్రీ కుమార్, హైదరాబాద్కు చెందిన ఓయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ గోపాల్ నాయక్లు పాల్గొని తమ అభిప్రాయాలు కూడా వెల్లడించారు. అయితే ప్రకృతి ప్రకోపిస్తే వాన చినుకు విలయం సృష్టిస్తే కొండలు అమాంతం కదిలిస్తే కట్టుకున్న ఇళ్లను ఉన్న ఫలంగా కబలిస్తే ఇలాంటి ఊహ మదిలో మెదిలిదనే గుండె జల్లుమంటుంది.
కేరళలో మాత్రం రాత్రికి రాత్రే ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకే నిశ్చితంగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయనాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెలపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నింటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. వందలాది ప్రాణాలను మట్టిలో కలిపేశాయి. నిమిషాల వ్యవధిలోనే ఊళ్ళను మరుభూముల్లా మార్చాయి. ప్రళయాన్ని తలపించిన ఉత్తరాఖండ్ కూడా వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో కేరళ వాయునాడు వరదలు పెను విషాదం మిగిల్చాయి. భారీ వర్షాలన్నిటికీ బురద బండరాళ్ళ తవ్వడంతో వలనే నష్టం తీవ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. కుండచెరలు విరిగిపెట్టిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు బెయిల్ అనే తాత్కాలిక వంతెనలను కూడా నిర్మించారు. రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల నుంచి వీటి ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.